బీఎస్సీ స్టాటిస్టిక్స్ చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం. ఈ క్లాస్లో నేను రెండు ప్రిన్సిపల్స్, గేమ్ థియరీలో మ్యాక్సిమిన్ ప్రిన్సిపల్, మినిమాక్స్ ప్రిన్సిపల్, ఈ రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగులో. వినండి, మ్యాక్సిమిన్ ప్రిన్సిపల్ అంటే ప్లేయర్ ఏ గురించి, ప్లేయర్ ఏ యొక్క స్ట్రాటజీస్ వాటి గురించి. మినిమాక్స్ ప్రిన్సిపల్ ప్లేయర్ బి యొక్క స్ట్రాటజీస్, ప్లేయర్ బి గురించి. సో జనరల్గా మనం ఒక పే ఆఫ్ మ్యాట్రిక్స్ని మనం కన్సిడర్ చేసుకుంటే, పే ఆఫ్ మ్యాట్రిక్స్ ఒక ప్లేయర్కి మాత్రమే పే ఆఫ్ మ్యాట్రిక్స్ ఉంటుంది అని మనం పే ఆఫ్ మ్యాట్రిక్స్ అనే క్లాస్లో మనం చెప్పుకున్నాం. దాన్ని బేస్ చేసుకుని మనం ఈ రెండు ప్రిన్సిపల్స్ని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఇఫ్ ప్లేయర్ ఏ స్టార్ట్స్ ద గేమ్ విత్ వన్ ఆఫ్ హిస్ స్ట్రాటజీ, అంటే ప్లేయర్ ఏ ఒక స్ట్రాటజీతో గేమ్ స్టార్ట్ చేస్తే, దెన్ ప్లేయర్ బి రిప్లైస్ విత్ ఎ స్ట్రాటజీ విచ్ గివ్స్ మినిమమ్ గెయిన్ టు ప్లేయర్ ఏ. అంటే అప్పుడు ప్లేయర్ బి ఏం చేస్తాడు, ఒక మినిమమ్ గెయిన్ వచ్చే విధంగా తన స్ట్రాటజీని సెలెక్ట్ చేసుకుని ప్లేయర్ ఏకి ఇస్తాడు, ప్లేయర్ ఆ విధంగా ఆడతాడు. అండ్ దిస్ ఈజ్ రిప్రజెంటెడ్ బై రో మినిమా. అది ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే, రోలో ఉండే మినిమం ఎలిమెంట్తో రిప్రజెంట్ చేస్తాం, రో మినిమా క్యాలిక్యులేట్ చేసి రిప్రజెంట్ చేస్తాం. బట్ ప్లేయర్ ఏ సెలెక్ట్ ద స్ట్రాటజీ విచ్ మ్యాక్సిమైజెస్ హిస్ మినిమమ్ గెయిన్స్. కానీ ప్లేయర్ ఏం చేస్తాడు, అటువంటి స్ట్రాటజీస్లో మినిమమ్ గెయిన్స్ వస్తుంటే అందులో మినిమమ్ గెయిన్స్లో ఒక మ్యాక్సిమం గెయిన్ని తీసుకుని ఆడతాడు ప్లేయర్ ఏ. ఇంతే ప్రిన్సిపల్. అంటే ఇప్పుడు ఏంటి, ద చాయిస్ ఆఫ్ ప్లేయర్ ఏ ఈజ్ మ్యాక్సిమైజింగ్, ఇట్ ఈస్ నాట్ మినిమైజింగ్. మ్యాక్సిమైజింగ్ హిస్ మినిమమ్ గెయిన్స్ ఈజ్ నోన్ యాజ్ మ్యాక్సిమిన్ ప్రిన్సిపల్. ద చాయిస్ ఆఫ్ ప్లేయర్ ఏ ఆఫ్ మ్యాక్సిమైజింగ్ హిస్ మినిమమ్ గెయిన్స్, దట్ ఈస్ నథింగ్, జస్ట్ మ్యాక్సిమైజింగ్ హిస్ మినిమమ్ గెయిన్స్ ఈజ్ నోన్ యాజ్ మినిమమ్ మ్యాక్సిమిన్ ప్రిన్సిపల్. దట్స్ ఆల్. ద కరస్పాండింగ్ వాల్యూ ఈజ్ కాల్డ్ మ్యాక్సిమిన్ వాల్యూ ఆఫ్ ది గేమ్, రైట్? సో ఇట్ ఈస్ డినోటెడ్ బై మ్యూ అండర్ స్కోర్. ఓకే, అది మ్యూ అండర్ స్కోర్తో డినోట్ చేస్తాం. ఇంతే మ్యాక్సిమం ప్రిన్సిపల్. అంటే ప్లేయర్ బి మినిమం గెయిన్స్ ఇస్తుంటే అందులో నుంచి మ్యాక్సిమం గెయిన్స్, వన్ ఆఫ్ ది మ్యాక్సిమం గెయిన్ ప్లేయర్ ఏ సెలెక్ట్ చేసుకుంటాడు, దాన్ని మ్యాక్సిమిన్ అంటాం. మినిమం రో మినిమాస్లో నుంచి ఒక మ్యాక్సిమం సెలెక్ట్ చేసుకోవడమే ప్లేయర్ ఏ చేసే పని, దాన్ని మ్యాక్సిమిన్ అంటాం. అంతే, రైట్? అదేవిధంగా మినిమాక్స్ ప్రిన్సిపల్. ప్లేయర్ బి స్టార్ట్, ఇఫ్ ప్లేయర్ బి స్టార్ట్ ద గేమ్ విత్ వన్ ఆఫ్ హిస్ స్ట్రాటజీ. ఇప్పుడు ప్లేయర్ బి ఒక స్ట్రాటజీతో స్టార్ట్ చేస్తే గేమ్, ప్లేయర్ ఏ రిప్లైస్ విత్ ఎ స్ట్రాటజీ విచ్ గివ్స్ మ్యాక్సిమమ్ లాస్ టు ప్లేయర్ బి. అప్పుడు ప్లేయర్ ఏ ఏం చేస్తాడు, ఒక మ్యాక్సిమమ్ లాస్తో ప్లేయర్ బికి రిప్లై ఇస్తాడు గేమ్, ఆ పర్టికులర్ గేమ్ ఒక స్ట్రాటజీతో. దిస్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ కాలమ్ మ్యాక్సిమా. ఇది దేంతో రిప్రజెంట్ చేస్తామంటే, కాలమ్ మ్యాక్సిమాతో రిప్రజెంట్ చేస్తాం, కాలంలో ఉండే మ్యాక్సిమం వాల్యూ. ఇప్పుడు మళ్ళీ ప్లేయర్ బి ఏం చేస్తాడు, ప్లేయర్ బి సెలెక్ట్ ద స్ట్రాటజీ విచ్ మినిమైజెస్ హిజ్ మ్యాక్సిమం లాసెస్. అతని మ్యాక్సిమం లాసెస్ మినిమైజ్ అయ్యే విధంగా ఒక స్ట్రాటజీని ప్లేయర్ బి సెలెక్ట్ చేసుకుంటాడు. సో దీన్ని దీన్ని ఏమంటామంటే, ఇట్ ఈస్ కాల్డ్ మినిమాక్స్. మ్యాక్సిమంలో ఒక మినిమం సెలెక్ట్ చేసుకోవడం మినిమాక్స్. అంటే ఇప్పుడు డెఫినేషన్ ప్రకారం, అకార్డింగ్ టు ద డెఫినేషన్, ద చాయిస్ ఆఫ్ ప్లేయర్ బి of minimizing the maximum losses is known as minimax principle. The choice of player B of minimizing the maximum losses, simply you remember this, idi okka sari gurtu pettukondi chalu, minimizing his maximum losses ani gurtu pettukondi chalu, is known as minimax principle. The corresponding value is called minimax value of the game. Corresponding value ni minimax value antam. Idi simple ga meeku maximin minimax principles, maximin player A ki minimax player B ki. ఇప్పుడు ఇది అర్థం కావడం కోసం నేను ఏం చేస్తాను, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మ్యాక్సిమిన్ మినిమాక్స్ ప్రిన్సిపల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక పే ఆఫ్ మ్యాట్రిక్స్ అనుకోండి. ఇది ఎవరికి, ఇది పే ఆఫ్ మ్యాట్రిక్స్ ప్లేయర్ ఏకి. అంటే ఇప్పుడు ఏం చేయాలి, ప్లేయర్ ఏ, నేను ఒక రో మినిమా అని రాస్తాను ఇక్కడ. రో మినిమా ఎందుకు రాశానంటే, ఇప్పుడు చూడండి, ప్లేయర్ ఏకి మూడు స్ట్రాటజీస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఇది ఎగ్జాంపుల్. ప్లేయర్ బికి రెండు స్ట్రాటజీస్ ఉన్నాయి, టూ స్ట్రాటజీస్, బి వన్ బి టూ. సో ప్లేయర్ ఏకి A1, A2, A3. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, జాగ్రత్తగా ఆలోచించండి, అంతే, చాలా సింపుల్. ఇది ప్లేయర్ A1తో స్ట్రాటజీ, A1 అనే స్ట్రాటజీని స్టార్ట్ చేసి స్ట్రాటజీతో గేమ్ స్టార్ట్ చేశారు అనుకోండి. అప్పుడు ప్లేయర్ బి ఈ రెండిట్లో ఏ స్ట్రాటజీతో, B1, B2 ఏ స్ట్రాటజీతో అతను రిప్లై ఇస్తాడు చెప్పండి.
ఇదంతా పే ఆఫ్ మ్యాట్రిక్స్. అంటే ప్లేయర్ బి B1తో ఆడితే, ప్లేయర్ A1తో గేమ్ స్టార్ట్ చేస్తే, ప్లేయర్ బి స్టార్ట్ చేస్తే ఇంకా గేమ్ స్టార్ట్ అవ్వలేదు. మనం అజమ్ చేస్తున్నాం ఇలా చేస్తే ఇలా ఏమవుతుంది, అలా చేస్తే ఏమవుతుందని మనం చూస్తున్నాం. ప్లేయర్ ఏ ఆలోచించుకుంటున్నాడు అదనమాట. అందుకని మనం దీన్ని జాగ్రత్తగా చూసి తెలుసుకోవాలి. ప్లేయర్ A1తో గేమ్ స్టార్ట్ చేస్తే, ప్లేయర్ బి B1 స్టార్ట్ చేస్తే, B1తో రిప్లై చేస్తే 8 రూపీస్ ప్లేయర్ ఏకి వెళ్తుంది. B2తో రిప్లై చేస్తే 1 రూపీ వెళ్తుంది, 1 రూపీ గెయిన్ ప్లేయర్ ఏకి A1 అనే స్ట్రాటజీతో స్టార్ట్ చేస్తే. అంటే 1 రూపీ గెయిన్, 8 రూపీస్ గెయిన్లో ప్లేయర్ బి ఏ పర్టికులర్ గెయిన్తో, అంటే ఏ పర్టికులర్ స్ట్రాటజీని చేతితో స్ట్రాటజీతో రిప్లై చేస్తారు చెప్పండి. తక్కువ గెయిన్తో, మినిమం గెయిన్ ప్లేయర్ ఏకి మినిమం గెయిన్ ఇస్తాడు అంతే, దాన్ని రో మినిమా అంటాం. అంటే ఈ 1-8లో ప్లేయర్ B2తో రిప్లై చేస్తాడు, B1తో రిప్లై చేయడు. ప్లేయర్ A1తో ఆడితే, అలాగే A2తో ఆడితే 7-5, ఈ 5తో రిప్లై చేస్తాడు. A3తో ఆడితే 3-4, 3తో రిప్లై చేస్తాడు, అంటే B1తో రిప్లై చేస్తాడు. B1 అనే స్ట్రాటజీతో గేమ్కి రిప్లై ఇస్తాడు. ఇది వీటిని అందుకని రో మినిమాస్తో క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే మినిమం ఎంత? 1. ఇప్పుడు సెకండ్ రోకి మినిమం ఎంత? 5. థర్డ్ రోకి 3. ఇప్పుడు ఇందులో ఇప్పుడు ప్లేయర్ ఏ ఆలోచించుకున్నాడు అనమాట. ఇది నేను A1తో ఆడితే నాకు 1 రూపీ గెయిన్ వస్తుంది, ప్లేయర్ ఏ B దీంతో రిప్లై ఇస్తాడు. నేను A2తో గేమ్ ఆడితే ప్లేయర్ B2తో రిప్లై ఇస్తాడు. నేను A3 అనే స్ట్రాటజీతో ఆడితే ప్లేయర్ B1తో రిప్లై ఇస్తాడు అని ఆలోచించుకున్నాడు అనమాట. 1, 5, 3 నాకు వస్తాయి. ఇప్పుడు ఇందులో నేను ఏది సెలెక్ట్ చేసుకోవాలి? నేను సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకని? ఇందులో ఈ మూడిట్లో నాకు మ్యాక్సిమం గెయిన్ ఇక్కడ వస్తుంది. 1, 5, 3లో నాకు మ్యాక్సిమం గెయిన్ ఎంత? 5. ప్లేయర్ బి అయితే నేను A1తో ఆడితే 1 రూపీస్ అంటే B2తో రిప్లై చేస్తాడు, 1 రూపీ గెయిన్ వచ్చేటట్టు చూస్తాడు ప్లేయర్ బి. నేను A2తో ఆడితే 5 రూపీస్ వచ్చేటట్టు చూస్తాడు. నేను A3తో ఆడితే 3 రూపీస్ వచ్చేట్టు చూస్తాడు. ఇప్పుడు నేనే దేంతో ఆడాలి? ఇది దిస్ ఇస్ కాల్డ్ మ్యాక్సిమిన్. ఇప్పుడు నేను దేంతో ఆడాలంటే 5 రూపీస్తో ఆడాలి. దిస్ ఇస్ కాల్డ్ మ్యాక్సిమిన్. దీన్ని ఏమంటాం? మ్యాక్సిమిన్. ఇది μ_తో డినోట్ చేస్తారు దీన్ని. అర్థమైందా? ఇలాగే ఇదే విధంగా ఇప్పుడు ఏం చేయాలంటే ప్లేయర్ బి గురించి ఆలోచించాలి. ప్లేయర్ బి ఆలోచించుకుంటున్నాడు, ఏమని ఆలోచించుకుంటున్నాడు? ఇప్పుడు నేను కనుక B1 అనే స్ట్రాటజీ, B2 అనే స్ట్రాటజీస్తో నేను కనుక గేమ్ స్టార్ట్ చేస్తే ప్లేయర్ ఏ ఏం చేస్తాడు? దాన్ని కాలం మ్యాక్సిమంతో చేస్తాం, చూద్దాం ఒకసారి. ప్లేయర్ బి అనుకుంటున్నాడు, నేను B1 అనే స్ట్రాటజీ నేను యూజ్ చేస్తే, స్టార్ట్ చేస్తే ప్లేయర్ ఏ దేంతో రిప్లై ఇస్తాడు? A1, A2, A3, 8, 7, 3 ఈ మూడిట్లోని ప్లేయర్ బి B1తో స్టార్ట్ చేస్తే ఈ మూడిట్లోని ఏ స్ట్రాటజీతో ప్లేయర్ ఏ రిప్లై ఇస్తాడు? 8, 7, 3 మ్యాక్సిమం లాస్ ఇస్తాడు ప్లేయర్ బికి. 8 రూపీస్ అంటే A1 స్టార్ట్ చేస్తాడు, అంటే మ్యాక్సిమం 8. అలాగే ప్లేయర్ B2 అనే స్ట్రాటజీతో గేమ్ స్టార్ట్ చేస్తే 1, 5, 4 ఈ మూడిట్లో దేంతో రిప్లై చేస్తాడు? A1, A2, A3 స్ట్రాటజీస్లో A2తో రిప్లై ఇస్తాడు, ఎందుకంటే 5 రూపీస్ మ్యాక్సిమం లాస్ ప్లేయర్ బీకి. ఈ రెండిట్లో ఇప్పుడు ఇది ఇప్పుడు ప్లేయర్ బి ఆలోచించుకున్నాడు అనమాట. B1తో నేను ఆడితే నాకు 8 రూపీస్ లాస్ వస్తుంది, B2తో ఆడితే 5 రూపీస్ లాస్ వస్తుంది. ఇప్పుడు ప్లేయర్ బి దేన్ని సెలెక్ట్ చేసుకుంటాడు? B2 అనే స్ట్రాటజీని. ఇది దీన్ని ఏమంటారు? దీన్ని మినీ మ్యాక్స్ అంటారు. ఇది మ్యాక్సిమం వాల్యూలు తీసుకున్నాం, అందులో మినిమం లాస్ని ప్లేయర్ బి సెలెక్ట్ చేసుకుంటాడు. అంటే దాన్ని ఏమంటారు అంటే ప్లేయర్ బి ఆల్వేస్ సెలెక్ట్స్ 1 మినిమం లాస్ అమాంగ్ ద మ్యాక్సిమం లాసెస్. దట్ ఈస్ కాల్డ్ మినీ మ్యాక్స్ ప్రిన్సిపల్. అంతే సింపుల్గా, మినిమైజింగ్ హిజ్ మ్యాక్సిమం లాసెస్, ఇట్ ఈస్ కాల్డ్ మినీ మ్యాక్స్. దీన్ని ఏమంటే డినోట్ చేస్తారంటే మ్యూ అప్పర్ స్కోర్. అంతే, ఇది మ్యాక్సిమం అండ్ మినిమాక్స్ ప్రిన్సిపల్స్. వాటిని అర్థం చేసుకోవడం కోసం మనం ఈ విధంగా మనం పే ఆఫ్ మ్యాట్రిక్స్ని స్టడీ చేసి అర్థం చేసుకోవాలి. మీరు ఎగ్జామ్లో 10 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చారు అనుకోండి, ఇలా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని, మీకు నచ్చినట్టు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, సరిపోతుంది అంతే. అవి మ్యాక్సిమం అండ్ మినిమాక్స్, ఈ రెండు ప్రిన్సిపల్స్ చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ గేమ్ థియరీలో. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.